జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో ఈ రోజు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించినందుకు నిరసనగా ఈరోజు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్లకుండా లింగాల గణపురం మండలానికి చెందిన రాష్ట యూత్ ఉపాధ్యక్షుడు కీసర దిలీప్ రెడ్డి ఎంపీటీసీలు గుగ్గిళ్ల నరసయ్య మందపురం రజిత ఉపేందర్ నియోజకవర్గ యూత్ నాయకులు సంపత్ పిట్టర రాజు దేవరాయరాజు కాంగ్రెస్ నాయకులని ముందస్తు అరెస్ట్ చేసి లింగాల గనపురం పోలీస్ స్టేషన్కు తరలించారు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మాటిచ్చారు తెలంగాణ నిరుద్యోగ యువతకు అనేక మార్లు ఈ బడ్జెట్లో ప్రవేశపెడతాం నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి ఈ బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి కాలయాపన చేస్తూ కనీసం ఈ ఈసారైనా ఈ బడ్జెట్లో నిరుద్యోగులకు కొంచెం ఆశాజనకంగా ఉంటుందని చూసినప్పటికీ కూడా ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి ఎవరు వెళ్లకుండా ఈరోజు ముందస్తుగా అక్రమ అరెస్టులు చేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ అరెస్టుల ద్వారా ఈరోజు ఈ ఉద్యమాలను కానీ వీటిని గార్చేటువంటి ఒక ప్రయత్నం ఈ రోజు ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏవైతే ఎన్నికల ముందు కేసీఆర్ గారు హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది ఆ నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటాడు లక్ష అని చెప్పిండు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పిన ఇట్లా అనేకమైన హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ అక్రమ అరెస్టులతో కానీ నిర్బంధాలతోటి మీరు ఈ ఉద్యమాలను కానీ లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేసే మమ్మల్ని మీరు ఆపలేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రజల ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా